దృష్టిలో పెట్టుకుని 1000 రూపాయలు చేసిండు. మళ్ళా అవి ఇప్పుడు మనకు డబ్బుల్ చేసి 2016 రూపాయలు చేసిండు. కాబట్టి మనం అందరం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ 2000 పింఛని మన పోస్టింగ్ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాము. పెన్షన్ 1000 రూపాయల పెన్షన్, 2000 వికలాంగులకు 1500 3000 పెంచే కార్యక్రమాన్ని, పెన్షన్ కార్యక్రమానికి, ప్రెసిడెన్స్ పంపిణీ కార్యక్రమానికి, ఈ నాగరాజపేటలో జరుగుతున్న కార్యక్రమానికి గౌరవనీయులు, సభాధ్యక్షులు, గ్రామ సర్పంచ్ సోదరి కల్పనా బాబు గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న మండల అధ్యక్షులు అరుణాదేవి గారికి, అలాగే ఎస్పీటీసీ ఉమా వెంకటరెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులు ఎంపీడీఓ గారికి, పంచాయత్ సెక్రటరీ గారికి, మా పిల్లలు విలేజ్ మాడ విలేజ్ కింద తీసుకుందామని ప్రపోజల్ చేస్తున్నాడు. దానికి ఏంటంటే మనం 6 చెట్లు 4 చెట్లు పింఛన్ తీసుకుంటూ 2 చెట్లు పెట్టినా గానీ 402 చెట్లు అవుతాయి. అది ఖచ్చితంగా మనం ఆ చెట్లు పెట్టాలి. మనం ఈ ప్రోగ్రామ్, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎట్లా పెట్టుకుందాం, ఆ చెట్లు పెట్టే నాటికి మనం కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు పాలాభిషేకం చేసుకుంటూ చెట్లు పెట్టడం అనేది మీ బాధ్యత. 2 చెట్లు మాత్రం ఖచ్చితంగా పెంచాలి. ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే 2-3 దశాబ్దాలు గడుతుంది, అంటే 20-25 సంవత్సరాలు గడుతుంది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక చేపట్టిన ప్రాజెక్టు దాదాపు 80% పూర్తయింది. మనకి ఏంటంటే మనకు జగన్ ఎక్స్ప్రెస్ ద్వారా మనకు 2-3 మాసాల్లో వస్తుంది. మల్లన్న సాగర్ ఇంకొక 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలం పడుతుంది. మనకు మాత్రం త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ఏదైతే ప్రభుత్వానికి ఎంత గొప్పగా ఆశీర్వదిస్తే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే శక్తి వస్తుంది. కాబట్టి మీరందరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, మన మంత్రివర్గాన్ని, మన నాయకులు హరీష్ రావు గారిని గొప్ప మనసుతో ఆశీర్వదిస్తారని తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో కూడా మాకు భాగస్వామ్యం లేదని భాగస్వామ్యం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పెన్షన్ అందుకో ప్రెసిడెంట్ ఎంతో సంతోషంగా వచ్చి కేసీఆర్ అందరూ భగవంతునికి దండం పెడితే వరం ఇయ్యారు. అయినా కేసీఆర్ సార్ ఎవరు అడగకున్నా గానీ ఎవరు ఏమడగకుండా 2000 చేసిండు. పెద్ద మనుషులకా ఇప్పుడు నేను ఈ ప్రోగ్రాంకి వచ్చినా అందరు ఎవరు కూడా అంత ముసలోళ్ళు కూడా వచ్చారు. సంతోషం అంటే సంతోషపడుతున్నారు. 2016 రూపాయలకు ఈ ప్రభుత్వం చేసింది, ఇది మస్తు గొప్పతనం. ధన్యవాదాలు. నాగరాజపల్లె గ్రామానికి వచ్చిన నాగరాజపల్లెలో ఇది అందరూ ఎంతమంది పెద్ద మనుషులైనా సంతోషంగా ఉన్నారు. గత ఎన్నికల్లో 1000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ను 2000గా పెంచాలనే ఉద్దేశం ప్రకటించిందో, అలాగే వికలాంగులకు 1500 ఇచ్చేది 3000 పెన్షన్. బీడీ వర్కర్లు కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, అన్ని ఏ రకమైన పెన్షన్ అయినా 2000 చేసే విధంగా ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఆ మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు అన్ని గ్రామాలతో పండుగ వాతావరణంలో ఈ పెన్షన్ ప్రొసీడింగ్స్ పంచే కార్యక్రమం చేపట్టినారు. అందులో భాగంగా ఈ రోజు నంగనూరు మండలంలోని అన్ని గ్రామాల్లో పంచడం జరుగుతుంది. ఈ రోజు నంగనూరు నాగరాజపల్లిలో జరిగిన కార్యక్రమంలో ప్రతి పెన్షన్ దారులు చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారు. రేపు రానున్న భవిష్యత్తులో కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని అందరికీ అందే విధంగా చూసే బాధ్యత నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా మా అందరిది. రేపు ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకున్నారో ఆ సంక్షేమ పథకాలు, ఎటువంటి గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఏదైనా సంక్షేమ పథకాలు రూపొందిస్తే ఏదో కొంత బడ్జెట్ అలగేషన్ చేసి సంక్షేమ పథకాలు రూపొందించారు. ఆ అర్హులైన వాళ్ళు కూడా అందరికీ